అవతల బాంధు పోతే ఒక ఆమె ప్రసాదం పెడుతుంది బాగు నిండ తీసుకుని వచ్చింది 2 కిలోల పులిగోర కలిపిన వచ్చేలే కలిపిన అక్క ఎంత 2 కేజీస్ 2 కిలోలు పట్టిందా మరిలా అమ్మ ఎంత ఎక్కడికెంచి వచ్చిండ్రు బేగం బజార్ నుంచి వచ్చిన బేగం బజార్ కెంచి వచ్చిన బేగం బజార్ లో అంటే మంచి మిఠాయిలు తీసుకొని రాక పులిగోర తీసుకొని వచ్చిన అమ్మ మిఠాయిలు అందరూ వాంచుతారు పులిగోర కోసమే కదా వెయిట్ చేసేది ఎవరైనా అవునా అందరు పులిగోరలు వాంచుతున్నారు మిఠాయిలు ఎవరన్నా ఇస్తారేమో నేను చూస్తున్నా మంచిగా చెల్లెలు మంచిగా చింతపండు తోటి పులిగోర వేసింది మంచి గుమగుమ వాసన వస్తున్నది అమ్మ ఎంత మంది వెళ్ళిండ్రు మీరంతా 20 మంది ఇంట్లోకెంచి మీరంతా 20 మంది వెళ్ళారు పిల్లలేరేమో మరి ఒకదాన్ని మొత్తం అందరు ఇంటి దిక్కలంతా మీ వల్లేనా అనితమ్మ ఏం చేస్తావు పిల్లలతో తీసుకొని వచ్చినావా మొత్తం ఫ్యామిలీ అందరు వచ్చిర్రా అంట అనితోళ్ళు మంచిగా ఒకసారి గట్టిగా చూసుకోండి పులిహోర మంచిగా గుమగుమ వాసన వస్తున్నది మంచిగా వేసిన చెల్లె అయ్యస్ అక్క బాగున్నావా చూసి నేను ఆడికి వచ్చిన అక్క చేపల మార్కెట్ కి వచ్చిన నేను ఇప్పుడు నువ్వు వినాయకుడిని ఏనుక వచ్చినవా లేకుంటే ఇంకేమైనా దండ మీద మస్తు పబ్లిక్ వస్తున్నారు ఇంత పల్లీలు బట్టని అమ్ముకున్నా కానీ ఈ రోజు మనకు మంచిగానే పైసలు పడుతుండేక్క నా పేరు యాదమ్మ నీ పేరు రాణి రానక్క రానక్క ఇంత మంది తీసుకొని వచ్చింది ఎట్లా వచ్చింది ఎంత పెద్ద వినాయకుడు అక్క మీది పెద్ద వినాయకుడు మంచిగా పెట్టినా 9 రోజులు కాదక్క ఎల్లుండి కదక్క వినాయకుడు నిమజ్జనం కొన్ని కొన్ని సందర్భాలతో మేము తొందరగా వేసుకోవాలి దావతులు అవి ఇవి ఉన్నాయని దేవుడిని మంచిగా మంచిగా నిమజ్జనం చేసినాం సంతోషంగా ఉన్నాం కొన్ని కొన్ని దావతులు ఉన్నాయంటే అక్కళ్ళు ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు అంతా జుట్టు ఇప్పుడు అంత పెళ్లి సంబంధాలు పూల పండ్లు ఇవన్నీ నడుస్తున్నాయి జర సంబంధాలు చూసుడు అవి ఇవి నడుస్తున్నాయి కదా అందుకని ఇసుంటి దావతులు మళ్ళీ దేవుడు కదా వాళ్ళు మాట్లాడతలేరన్నా జుట్టు వీక్కున్నారంట నా అమ్మ చూసినారు ఈ పొద్దు రేపు మర్యాదనే లేదా మా పోరలకు ఇవో చిన్న పోరలకు అయితే అసలు తెలియదు మన్నరాలు సపోర్ట్ లేదు పాపం అక్క ఏం చేస్తారు మరి పిల్లలు నీ కొడుకు కోడలు బిడ్డ కొడుకు పెళ్లి కాలే అందరినీ వేసుకొని వచ్చింది అక్క నువ్వు 20 మంది అన్నవి యాదక్క అంతకాలం ఎక్కువనే ఉన్నారు అక్క మీ వాళ్ళు అన్న లోపలి ఆడో లేదవాడి మొగలు రాణిస్తలేరు అమ్మ పాపము అన్న బాగా ఏం పేరన్నా నా పేరు కృష్ణ కృష్ణ ఏం చేస్తావన్నా హోటల్ నారాయణ హోటల్ అనేది ఇప్పుడు నారాయణ హోటల్ అన్నయ్యనే గణపతి పెట్టి అన్న ఎట్లా అనిపించింది అన్న ఇన్ని రోజులు 9 రోజులు ఆడాలి సహకరించింది అన్న ఇప్పుడు పెద్ద 10 ఫీట్ల గణపతి అన్ని ఇవతలకి రావే నీ పేరు ఏందన్న వెంకటేష్ గౌడ్ అన్న పార్సిగుట్టే ఎట్లా ఎట్లా చేసిండ్ర అన్న మంచి జోరు నడిచింది నీ పేరు ఏంత మీ రాములు నువ్వేడా హైదరాబాద్ లో నిమజ్జనం అంటే సిద్దిపేట కాడికి వచ్చి చూడవలసింది గ్రాండ్ గా చేద్దాం రారా అంటే సిద్దిపేటకించి వచ్చింది తమ్ముడు హైదరాబాద్ లో అయితే జోరుగా అయితే కానీ బయటకించి ఊర్లలోకించి అంత పబ్లిక్ వస్తా ఉన్నారు నీ పేరు మణికంట మణికంట ఒక వినాయకుని పాట పాడరా నీ దండం పెట్టా వచ్చా పాట పెట్ట ఒక పాట పాడు